హలో అండి, అందరికీ నమస్తే. చాలామందికి ఇష్టమైన చాలా సింపుల్గా చేసుకునే గులాబ్ జామ్ని ఎప్పుడూ ఒకేలాగా పైన పగుళ్ళు రాకుండా లోపల గట్టిగా ఉండకుండా పర్ఫెక్ట్గా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ నేను 2 ప్యాకెట్స్ తీసుకుంటున్నానండి, మీకు ఇష్టమైన బ్రాండ్ తీసుకోవచ్చు. పౌడర్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో కానీ చేయితో కానీ ఆ ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాతే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని గట్టిగా కలుపుకున్నట్టయితే మనం బాల్స్ చేసినప్పుడు పగుళ్ళు వచ్చి ఆయిల్లో వేయగానే చిట్లిపోతాయి. ఈ పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. గట్టిగా పిసికినట్టుగా కాకుండా ఇలా నిదానంగా వేళ్ళపైననే పిండిని అంతా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దను రెడీ చేసుకోవాలి. వాటర్ని మరి ఎక్కువ మరి తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా వేసుకొని కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా పిండిని రెడీ చేసుకోవాలి. దీనిపైన మూత పెట్టి డ్రై అవ్వకుండా ఒక 15-20 మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం కొంచెం వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని దానిలోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. మనకు గులాబ్ జామున్ పిండి ఎంత ఉందో దానికి డబల్, అంటే ఒక కప్పు పిండి ఉంటే 2 కప్పుల షుగర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. నేను ఇక్కడ 3 కప్పుల పిండి ఉంటే 6 కప్పుల షుగర్ వేసాను. అదే 6 కప్పులకి వాటర్ వేసుకుని ఒక్కసారి షుగర్ అంతా కరిగిన తర్వాత ఇలా వడకట్టుకున్నట్టయితే ఏమైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది. ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసేసి ఒక 5 నిమిషాలు ఐ ఫ్లేమ్లో షుగర్ సిరప్ని మరిగించుకోవాలి. గులాబ్ జామున్స్కి పాకం రావాలి, ఈ కన్సిస్టెన్సీలో సిరప్ ఉండాలని ఏం లేదండి. షుగర్ని వాటర్ని ఈక్వల్ రేషియోలో తీసుకుని ఈ విధంగా 5 నిమిషాలు మరిగించుకుంటే మనకు గులాబ్ జామ్లోకి సిరప్ రెడీ అయిపోతుంది. మీకు ఇంకా డౌట్ ఉన్నట్టయితే జస్ట్ ఒక ఫింగర్ పెట్టి చూసినట్టయితే కాస్త అంటుకుంటుంది, ఆ విధంగా ఉంటే సరిపోతుందండి. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని తీసుకొని ఇలా ఒక్కసారి నిదానంగా కలుపుకోవాలి. చూడండి, లోపల ఇట్లా బబుల్స్ ఫామ్ అయ్యి పిండి కొంచెం పొంగినట్టు అయింది కదా. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో పిండి ముద్దను తీసుకొని పైన పగులు లేకుండా ఇలా స్మూత్గా బాల్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా 2 చేతుల మధ్యలో పెట్టి ఇట్లా ప్రెస్ చేసినట్టయితే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. పగులు రాకుండా ఇలా బాల్స్ని రెడీ చేసుకోవాలి. ఈ బాల్స్ చేసేటప్పుడు కూడా ఆల్రెడీ చేసిన బాల్స్ ఎండిపోకుండా పైనుంచి మూత పెట్టుకొని మిగతావన్నీ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని కొంచెం వేడి కాగానే మనం రెడీ చేసుకున్న బాల్స్ని ఆయిల్లో వేసుకొని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే ఈ జామున్స్ని కాల్చుకోవాలి. అస్సలు ఐ ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి. ఆయిల్ కూడా ఎక్కువ హీట్ లేకుండా నార్మల్ టెంపరేచర్లో ఉండేలాగా చూసుకొని జామున్స్ని వేయించుకోవాలి. మనం ఐ ఫ్లేమ్లో పెట్టి వేయించినట్టయితే పైన తొందరగా కలర్ వచ్చేసి లోపల గట్టిగా అలానే ఉండిపోతాయి. అందుకే లో ఫ్లేమ్లోనే ఈ జామున్స్ని వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల మనం చేసుకున్న బాల్ సైజ్ కూడా కొంచెం పెరిగి పర్ఫెక్ట్గా వేగుతుంది. ఈ కలర్ వచ్చేంత వరకు జామున్స్ని వేయించుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ సిరప్లో ఇలా డైరెక్ట్గా వేసుకోవాలి. అన్ని జామున్స్ని అదే విధంగా వేయించుకొని ఈ సిరప్లో వేసుకోవాలి. ఇక్కడ ఒకటి ఫాలో అవ్వండి. మనం జామున్స్ని వేసిన తర్వాత వెంటనే ఆ వేడి మీద మూత పెట్టినట్టయితే జామున్స్ ఎక్కువ సిరప్ని అబ్జర్వ్ చేసుకొని చాలా సాఫ్ట్ అయిపోయి విరిగిపోతాయి. అందుకే సిరప్ కాస్త చల్లారిన తర్వాత మూత పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే సాఫ్ట్ అండ్ జ్యూసీ గులాబ్ జామున్స్ ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. పర్ఫెక్ట్ గులాబ్ జామున్స్ చేసుకోగలరు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.